చూడరా నీ నుదులు వెళ్ళిపోతున్నానరా అని చెప్తున్నట్టే లేదు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో డెమో వీడియో తెచ్చేసారు కదా, అలాంటి వీడియోస్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్ దానికోసం అయితే కైనమాస్టర్ యాప్ అయితే కావాలి. ఇప్పుడైతే కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కైనమాస్టర్ ఓపెన్ చేస్తే క్రియేట్ని ఓపెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత 9:16 పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన టచ్ చేసిన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే ఒక 20 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ రెడ్ కలర్ మాకు స్టార్టింగ్లో నుంచి ఇక్కడ లేయర్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పెన్ టచ్ చేసి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో అయితే ఫ్రెండ్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. టెంప్లెట్ పైన ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే స్క్రీన్ ఫిట్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అదే బ్యాక్గ్రౌండ్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది. ఈ విధంగా అయితే ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేమ్ టెంప్లెట్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ పైన అయితే సెలెక్ట్ టచ్ చేయండి ఫ్రెండ్స్. క్రోమా కీ పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. క్రోమా కీ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ 2 లైన్స్ అనేది ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ కరెక్ట్ 11.172 సెకండ్స్ నుంచి అయితే మీరైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పెన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 బై 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫొటోస్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో అనేది స్క్రీన్ ఫిట్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అదే ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెండ్ టు బ్యాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెండ్ టు బ్యాక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యానిమేషన్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే దీన్ని అయితే ఫోటో అయితే ఉంచేసుకోండి. ఇంతవరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడితే ఫోటో అయితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో సారీ ఫ్రెండ్స్ లేయర్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీడియా పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అయితే ఈ విధంగా అయితే జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత సేమ్ ఈ ఫోటో పెన్ కూడా దీనికి 3 డాట్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. దీని గురించి సేమ్ సెండ్ టు బ్యాక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సెండ్ టు బ్యాక్ ఇచ్చిన తర్వాత ఈ యానిమేషన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇంతవరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ఫోటో యొక్క ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఇంకో లేయర్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పెన్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడిటింగ్కి ఒక 3 ఫోటోస్ అయితే ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని గురించి స్క్రీన్ ఫిట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. దీని గురించి సెండ్ టు బ్యాక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సెండ్ టు బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో పెన్ మళ్ళీ ఈ ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేశాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పట్ ట్రిమ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. మీడియా పెన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ కలర్ పార్టికల్స్ ఇమేజ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్ టెంప్లెట్ అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే స్క్రీన్ ఫిట్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ పెన్ సెలెక్ట్ చేసుకొని క్రోమా కీ ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసిన తర్వాత దీనికి కూడా 2 లైన్స్ అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత పైన టెంప్లెట్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ గ్రీన్ కలర్ వీడియో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ట్రిమ్ చేసిన తర్వాత మొత్తానికి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఐకాన్ పెన్ టచ్ చేసి కింద ఎక్స్పోర్ట్ పెన్ టచ్ చేస్తే వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దీని బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.